నెక్స్ట్ ఆల్మోస్ట్ టిఆర్ఎస్ ఏ వస్తుంది ఎందుకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ప్రెజెంట్ లీడింగ్ టీం ఉంది కదా సో అందువల్ల టిఆర్ఎస్ ఏ వస్తుందని నమ్మకం అవును నమ్మచ్చు నమ్మచ్చు మేడం ఎందుకంటే ప్రజల అభిప్రాయం తీసుకునే కదా ఎవరైనా చెప్పగలుగుతారు కొంతవరకు వాళ్ళు చేసేది చేస్తున్నారు కొన్ని కొన్ని పథకాలు కరెక్ట్ అమలవుతున్నాయి కొన్ని మాత్రం కొంతమంది డబ్బున్న వాళ్ళకే అవుతున్నాయి కానీ కొంతమంది పేద వాళ్ళకి అందడం లేదు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ కానీ ఇంకా రైతు బంధు కానీ కొన్ని పథకాలు కొంతమంది డబ్బున్న అధికారులకు మాత్రమే అందుతున్నాయి కొంతమంది పేద వాళ్ళకు అందడం లేదు మైనస్ అంటే నిరుద్యోగాలు మెయిన్ నిరుద్యోగాలు స్టూడెంట్స్కు టూ ఇయర్స్ నుండి స్కాలర్షిప్స్ కూడా రావట్లేదు ఎవరికి ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు ఇవ్వలేదు చాలానే ఉన్నాయి మేడం చెప్పాలంటే దళిత సీఎం చేస్తా అన్నారు అది లేదు అలా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే ఏముందండి తెలంగాణ వచ్చింది అనుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ఏముంది ఏమొచ్చింది స్టూడెంట్స్ పరిస్థితులు ఎట్లున్నట్టున్నా ఉన్నాయి ఇంతవరకు నోటిఫికేషన్లు రిలీజ్ చేసిండు ఏం చేసిండు సిక్స్ ఇయర్ అవుతుంది ఇంతవరకు ఒక నోటిఫికేషన్లు అని ఇవ్వాలి నేను నా ఎడ్యుకేషన్ అయిపోయి సిక్స్ ఇయర్ అవుతుంది సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించింది ఒక్క నోటిఫికేషన్ రాలే ఇంతవరకు సో విద్యార్థులు ఎట్లున్నారు అట్నే ఉన్నారు కేవలం తెలంగాణ తెచ్చుకున్నాం కానీ దాంట్లో అభివృద్ధి మాత్రం ఏం పెరగలేదు కేసీఆర్ గారు కూడా వేస్ట్ సో నెక్స్ట్ అధికార పార్టీ నాకు తెలిసినంత వరకు రాదు తప్పకుండా అయితే రాదు సో ఇప్పుడు మన తెలంగాణ తెచ్చుకోవడమే తప్ప మన సమస్యలు మాత్రం ఎక్కడే ఎట్లా ఉన్నాయి అలాగే ఉన్నాయి స్కాలర్షిప్ కూడా అంతే పేరుకు ఇద్దామని తప్ప ఇచ్చే ఒక్క మనిషి కూడా ఇంత తెలంగాణ దాంట్లో అయితే లేరు పేరుకు తెలంగాణ అంతే సో ఇంత కష్టపడి ఎంతో మంది త్యాగమూర్తులు ఇవన్నీ చేసిన తర్వాత తెచ్చుకున్నాక ఇంతో కొంత అభివృద్ధి అవుతుందని ఎంతో నమ్మకంతో ఇంత చేసిన తర్వాత కేవలం తెలంగాణ ఒకటి తెచ్చుకున్నాం తప్ప మన తెలంగాణ ఇంతవరకు ఏది ఇంప్రూవ్ కాలేదు కేసీఆర్ పార్టీ వస్తుందమ్మా ఆయన మంచోడు మనిషి ఎంతో మందికి ఎన్నో చేశాడు మాలంటర్ లేబర్కి కొబ్బరి మండలు అమ్ముకున్నా బళ్ళు పెట్టుకుని ఫ్రూట్స్ అమ్ముకున్నా ఆయన కొడుకు కేటీఆర్ కూడా బండ్లు ఏం అనొద్దని చెప్పేసి ఆయన అంతా చెప్తున్నాడు ట్రాఫిక్లు కూడా అయిపోయాడు ఎవరిని ఏం అనొద్దు బతినవని లేబర్ వాళ్ళని మరి అంటే మనిషి మనిషి ఎన్నో చేశాడు ఆయన కేసీఆర్ అంటే నంబర్ వన్ తెలంగాణ తీసుకొచ్చింది ఆయన ఆయన లేకపోతే తెలంగాణ రానే రాదు మరి అంటే మనిషి మనం యాద గెలిపించకపోతే ఎట్లా ఆయన ఉండమల్గా మన తెలంగాణ వచ్చింది అది కూడా మనం ఆలోచించుకుని మళ్ళీ ఆయనే నెక్స్ట్ టైం పక్కా గెలంటే నెంబర్ వన్ దీంట్లో తేడా లేదు కరెక్ట్ అంటే మరి వచ్చే ఆదాయం బట్టి చేసుకుంటాడు ఆయన ఆయనకు వచ్చే ఆదాయం ఎలా ఉందో అక్కడ పనులు ఎలా ఉందో దాన్ని బట్టి లైన్ చేసుకుంటాడు కానీ అప్పులు చేయాలని చేసేస్తాడు ఏంటి ఆయన ఎందుకు అప్పులు చేసుకుంటే మన సంవత్సరం మనం అప్పులు చేసుకుంటామా మనకు ఆదాయం బట్టి మనకు వచ్చిన బట్టి చేసుకుంటాం ఆయన ఎంత చేస్తున్నాడు మన ఇప్పుడు మనకి ఎంత అయితే ఖర్చు ఉందో బయట కూడా ఎంత తెచ్చుకోవాలో అలాగే చేస్తున్నాడు ఆయన దీంట్లో తప్పే ఉంది ఇవ్వాలి మరి ముసలి అనేది ఇవ్వాలి తప్పులేదు అది వాళ్ళు మరి ఏం చేసుకుంటారా చెప్తున్నారు కదా తప్పే ఉంది అంటే పక్కా కేసీఆర్ వస్తాడు పక్క వస్తాడు ఆయన నేను చెప్పడం కాదు మొత్తం పబ్లిక్కి చెప్తుంది ఎందుకంటే 10 మందికి చెప్పుకుంటున్నాను నేను ఒక్కటే చెప్పడం కోసమే 10 మంది ఎవరి నోట్లో ఏం వస్తుందో మా దగ్గరికి గొప్ప మంది అమ్ముకుంటాం కాబట్టి అందరూ చూస్తారు మమ్మల్ని ఎవరు వస్తారా ఏంటంటే అంటే మేము ఏదో మాట్లాడుకుంటాం అందరూ చెప్తున్నారు మీరు చేసే సర్వీ కన్నా మా దగ్గర ఎక్కువ చేస్తుంది మాకు దగ్గర మాకే బాగా తెలుస్తుంది 10 మంది వస్తారు కాయల దగ్గరికి మరి కాయ ఎంత అని అడుగుతారు సరే ఏంటో కథ అని అనుకో పార్టీ ఎలా ఉంది ఏంటంటే మరి కేసీఆర్ నెంబర్ వన్ ఆయన లేక తెలంగాణ లేదు ఈరోజు నిజంగా ఆంధ్ర తెలంగాణ ఒకటే ఉండును కానీ ఆయన వచ్చిన మనకి విడదీసి ఆయన మనం చేసుకున్నాడు మంచి పేరు తెచ్చుకోండి ఆయన ఆయన అయితే మనం ఏమనుకోవద్దు తప్పు కాంగ్రెస్ వస్తుంది మేడం ఇప్పుడు ఏమున్నది టిఆర్ఎస్ రైతు బంధు ఇది అన్నారు దళిత బంధు అని అన్నీ అన్నారు ఏమి ఇవ్వాలి అందుకే టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు రైతు బంధు ఎవరికి ఇచ్చింది మేడం ఎవరికి లేదు బలిచిన వాళ్ళకి ఇస్తుంది ఎవరికి మాకు ఇంతవరకు రాలే పెన్షన్ గురించి ఇంకా మాకు అది ఏం తెలియదు మేడం ఎవరికి ఇస్తానో ఏమో తెలియదు ఇంతవరకు ఏం రాలేదు మాకు అందుకే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మంచిగా ఉంటుంది అనుకుంటాం ఏమున్నది మేడం ఇప్పుడు ఒక పిండి బస్సు ఇప్పుడు మేము రైతులమే అప్పుడు 700కు ఒక 20 ఉండే 700 750 ఇప్పుడు 1500 1600 కావాలి ఒక 20 కావాలంటే ఒక నూనె కిలో కావాలంటే 200 కావాలి ఇప్పుడు అదే ఇప్పుడు ఏం కొనేటట్లేదు అందుకే వ్యవసాయం బంద్ పెడి కూలి పని చేసుకొని బతుకుతున్నాం సర్వేలు ఏమున్నాడు మేము కూడా చెప్తాం ఏ వస్తుంది వస్తాయంటారు ఏదో ఎవరికి 4 పైసలు ఇవ్వగానే వస్తుంది అంటారు కానీ ఏడ వస్తుంది ఇప్పుడు రైతులకు ఇదే గోస ఉన్నది ఎవరితోనే ఆ ఒడ్లు గోసతో పండించినా ఒడ్లు అమ్ముడు పోవు
అయి పైసలు బాగా అకౌంట్లో ఏం లేదు గోస పైసలు లేవు ఏం లేవు ఇక్కడ ఊళ్ళో అన్నీ పండిస్తేనే వానలు పడతానే అంత తడిసి ఊళ్ళో ఖరాబ్ కొనే రోడ్లు లేడు అంత సీకాకు అందుకే బంద్ పెట్టి ఇప్పుడు కూలి పని చేసుకొని బతుకుతున్నాం నెక్స్ట్ అంటే బీజేపీనే వస్తుంది బీజేపీది జరా ఛాన్స్ కనబడుతుంది మనకు ఎక్కువ పని చేయాలి కదా అయ్యమరా వేరే వేరే కొత్త పార్టీ వస్తే వేరే మళ్ళీ మంచి పని చేస్తారు టీఆర్ఎస్ కూడా మంచిదే మా నగర ఆవశ్యకంగా అవకాశం అది కనపడుతుంది బీజేపీది బీజేపీకి లహర్ దిగరయ్యేది ఏ ఆయన అదృష్టం కేసీఆర్ది ఇచ్చిండు చాలా పని చేసిండు కేసీఆర్ కూడా ఈ పబ్లిక్ది ఒక మారిపోయిన ఒక బీజేపీ దగ్గర జర అవకాశం ఉంది వచ్చేది కానీ తెలంగాణ కేసీఆర్ అవ్వ నడుస్తుంది 100% కేసీఆర్ వస్తాడు అవసరం వస్తే కేసీఆర్ తర్వాత కూడా కేటీఆర్ ఉంటాడు ఇందులో నో డౌట్ ఏం చేసినా ఏం చేయకపోయినా అపోజిషన్ ఎవరున్నారు బీజేపీ అంత లేదు రేవంత్ రెడ్డికి సీన్ ఉంది కానీ సపోర్ట్ కాంగ్రెస్ అంత లేదు రేవంత్ రెడ్డి నెంబర్ వన్ సూపర్ క్యాండిడేట్ మాట్లాడే తీరు కానీ ఇది కానీ సపోర్ట్ ఉండాలి కదా ఇంకా అవన్నీ మామూలే కదా అందరూ పంచిపెడుతున్నారు జగన్ అంతకన్నా బాగా పంచిపెడుతున్నాడు దేశాన్ని అమ్మేస్తారు తొందరలోనే అంతకన్నా